బిర్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఆషాపూర్ నియర్ ఘట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ రూపీస్ 7500 పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్. వెల్కమ్ టు జనహితం టీవీ. ఇక పొలిటికల్ న్యూస్ చూస్తే ఇది తెలంగాణ రాజకీయ ముచ్చట. ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు, ముందస్తుకు రెడీ అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నాయి, పొత్తులకు తెరలిపాయి. ఊపందుకున్న ఈ రాజకీయ క్రీడలో జనసేనాని మాత్రం సబ్దుగా మారిపోయాడు. అసెంబ్లీ రద్దుపై ఇప్పటి వరకు ప్రకటన కూడా చేయలేదు. ఏపీ పాలిటిక్స్ లో కాస్త చురుగ్గా కనిపిస్తున్న పవన్ కనీసం పర్యటనలైనా చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల జోలికి మాత్రం పోలేదు. తెలంగాణలో కమ్యూనిస్టులతో కలిసి రాజకీయ రంగంలోకి దూకుతామంటూ గతంలో ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సాధ్యపడేటట్టు కనిపించడం లేదు. ఎర్ర కండువాలతో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇవన్నీ ఒకెత్తైతే ఏపీలో పవన్ తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు కమ్యూనిస్టులు. తెలంగాణలో మాత్రం పొత్తులపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎందుకంటే ఏపీలో పవన్ పర్యటనలు సాగిస్తున్నారు, పొలిటికల్ గా టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ కమ్యూనిస్టులకు కలిసొచ్చేవే. కానీ తెలంగాణలో మాత్రం పవన్ ఓ నిశ్శబ్ద నాయకుడు. ఇప్పటి వరకు ఎలాంటి హంగు ఆర్పాటం లేదు, కార్యకర్తల సమావేశము లేదు, పొలిటికల్ ప్రెస్ మీట్ లేదు. దీనికి తోడు కేసీఆర్ పై, టీఆర్ఎస్ నేతలపై ఇప్పటికిప్పుడు విమర్శలు చేసేంత సీన్ కూడా పవన్ కు లేదు. ఎందుకంటే కేసీఆర్, కవిత, కేటీఆర్ ఇలా చాలా మంది నాయకులతో పవన్ ఇప్పుడు సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. ఇక కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతో జనసేనాని కలిసే పరిస్థితి లేదు. కమ్యూనిస్టులతో కలిసినా అది ఎన్నికలపై కేసీఆర్ పై పెద్దగా ప్రభావం చూపదని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఓ అంచనా పోల్చేశారు. సో పవన్ ముందు ఇప్పుడు రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి, కేసీఆర్ కు మద్దతైనా ఇవ్వాలి, లేదంటే ఈసారి తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలి. కేసీఆర్ కు మద్దతిస్తే అతనిపై కోపంగా ఉన్న నిరుద్యోగులంతా పవన్ కు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈసారి తెలంగాణ ఎన్నికలకు పవన్ దూరంగా ఉండటమే మంచిది. దీనివల్ల ఆంధ్రలో ఎన్నికలపై అతడు మరింత ఫోకస్ పెట్టడానికి సమయం దొరుకుతుంది. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.